ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు ప్రకృతి వైద్య ప్రయోజనాలు అనే కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం ఈరోజు ఈ కార్యక్రమంలో ప్రేగుల్లో పాములు పావాలంటే ఏం చేయాలో తెలుసుకోబోతున్నాం మనందరికీ ఎప్పుడన్నా మోషన్ వెళ్ళి ఇండియన్ స్టైల్ ప్లేట్ మీద కూర్చున్నప్పుడు కాస్త మల విసర్జన జరిగిన తర్వాత దాని వెంక అందరం చూసుకుంటుంటాం అది చీ అయినా కంపోయినా కానీ అట్లా మోషన్ వెళ్ళలేక అందరూ వంగి చూసుకోవటం ఒక అలవాటుగా ఉంటుంది అందుకని ఎంత వెళ్ళింది అన్నదానికోసం మనం వంగి చూసుకున్నప్పుడు ఆ మలం మీద అప్పుడప్పుడు కొంచెం అబ్జర్వ్ చేస్తే తెల్ల పాములు తలతో ఒక రెండు పక్కల కదిలే కనపడుతుంటాయి ఐదో పదట కదులుతూ కూడా చాలామందికి అట్లా పాములు అప్పుడప్పుడు చూస్తుంటారు ఇంకా కొంతమందికి ఇంతంత పొడుగు పాములు వస్తుంటాయి రకరకాలుగా పేర్లు హుక్ వాంసు రౌండ్ వాంసు పిన్ వాంసు టేప్ వామ్స్ ఇట్లాంటి అనేక రకాల పాములు నూల్లు పొరుగులు ఎలిక పాములు అయినా రకరకాలుగా మనం తెలుగులో వింటుంటాం కదా ఇలాంటి పాములన్నీ ప్రేగుల్లో చాలా ఉంటాయి అన్నమాట కొంతమంది ఇవన్నీ ఏం చేస్తాయంటే రక్తాన్ని తాగేస్తుంటాయి మీలో ఎవరికైనా రక్తం ఏడెనిమిది గ్రాములు హిమోగ్లోబిన్ కానీ ముఖ్యంగా పది గ్రాముల లోపట్ల హిమోగ్లోబిన్ ఉండి బాగా తగ్గిపోతున్నదండి ఏం తిన్నా అసలు పెరగట్లేదండి అనేవాళ్ళు ఉంటారు సడన్గా కూడా రక్తం బాగా తగ్గిపోయి నీరసంగా ఉంటారు ఒంటికి పట్టదు బరువు బాగా తగ్గిపోతుంటారు ఇలాంటి వాళ్ళకి ప్రేగుల్లో పాములు ఉండొచ్చు అని కూడా ఒక అనుమానం అనమాట దానివల్ల కూడా రక్తం తగ్గిపోతూ ఉంటుంది మనకి మలం దోషంలో ఇట్లాంటి పాములు కనపడుతున్నా పరీక్ష చేసుకుంటే కూడా ఎలాంటి పాములు ఉన్నప్పుడు లక్షణాలు తెలుస్తాయి పరీక్షల ద్వారా కూడా అలా ఎవరికైనా ప్రేగుల్లో పాములు ఉన్నప్పుడు ముఖ్యంగా పిల్లలకి ఎక్కువ ఉంటాయండి పిల్లలు కూడా మోషన్ సరిగా వెళ్ళరు ఆడుకుంటూ పాడుకుంటూ కాస్త ఏది పడితే తిని శ్రద్ధ పెట్టరు కదా వాళ్ళకి వెళ్తే మంచిదని తెలియదు చేత మలం బాగా నిలవండిపోతుంది అందుకని పిల్లలకు పాములు బాగా అందుకని పిల్లలకు గ్రోత్ ఆగిపోవటం ఎంత తిన్నా బరువు పెరగకపోవటం సన్నగా ఎండుకుపోవటం నీరసంగా ఉండటం రక్తం తగ్గిపోవటం ఇట్లాంటివి ఎక్కువ కడుపు నొప్పి అని తరచూ కాస్త అప్పుడప్పుడు ఇట్లా అనీజీగా ఉందంటాం ఇట్లాంటి లక్షణాలన్నీ పాములు ఉన్నప్పుడు కూడా వస్తూ ఉంటాయి అన్నమాట ఇలాంటి ప్రేగుల్లో పాములు ఎక్కువ ఉన్నప్పుడు మరి వీటిని తగ్గించుకోవాలంటే అసలు మనం ఏం చేయాలి ఇంట్లో అలవాట్లు ఎలా మార్చుకోవాలి ఇంట్లో మీరు కాచి చలార్చే నీళ్ళు గోరెచ్చగా ఉన్నప్పుడు ఎనిమా డబ్బాలో పోసి ఎనిమా చేసుకోండి సెల్ఫ్గా ఎనమా చేసుకోవచ్చు అంటే ఏ రకమైన పాములు ఉన్నప్పటికీ పేర్లు వేరే అయినప్పటికీ మీరు చేయాల్సిన పద్ధతి ఇదే ఒక రెండు లీటర్ రెండు లీటర్ల నీళ్ళు మూడు నాలుగు లీటర్ల నీళ్ళే తెచ్చుకోండి రోజుకు అయిపోయిన రెండు రోజులు కావాలి కాబట్టి నాలుగైదు లీటర్లు ఐదు ఆరు లీటర్ నీళ్ళల్లో ఒక అంత వేపాకేసేసేయండి ఒక రెండు దోశ వేపాకేసి మరిగించండి నీళ్లు బాగా మరికేసరికి ఆ వేపాకులో ఉండే సారం ఆ మెడిసినల్ వాల్యూస్ నీళ్ళల్లోకి వస్తాయి గోరెచ్చగా చల్లారనివ్వండి ఆ నీళ్ళని వడకట్టేసేయండి తుక్కు తీసేసేయండి ఆ వేపాకు నీళ్ళని అట్ట ఉంచుకోండి ఇది రెండు మూడు రోజులు ఉన్నా ఏం కాదు వ్యాపాక నీరు చెడిపోవు మనం ఏనుమా ఉదయం చేసుకోవాలనుకున్నా ఈవినింగే రెడీ చేసి పెట్టుకోవచ్చు కావాలంటే ఇలా వేపాక నీరు చేసి పెట్టుకుని ఇక ఉదయం పూట రెండు మూడు రోజులు నాలుగు రోజులు గోరువెచ్చని నీళ్ళు ఏనుమా చేసుకున్నాం కదా ఆ తర్వాత వేపాక నీరు ఏనుమా రెండు రోజులు మూడు రోజులు చేసుకోవాలి నాలుగు రోజులు కానీ కంటిన్యూస్గా ఒక రెండు లీటర్ లీటర్న్నర నీళ్ళు రెండు లీటర్ నీళ్ళు డబ్బాలో మనం పోస్తాం మలం ప్రేగులకు ఆ వేపాక నీళ్లు గోరువెచ్చుకున్నప్పుడు ఎక్కించుకోవాలన్నమాట వేడి వేడి నీళ్ళు ఎక్కకూడదని పేగులు కాలుతాయి మళ్ళీ చేత నీళ్ళు వ్యాక నీళ్ళు ఎనమా చేసుకోండి ఈ వ్యాపాక నీళ్ళు చేదుక ఇరిటేషన్కా మెడిసినల్ వాల్యూస్ బాగా ఉంటాయి కదా దానివల్ల ఆ పాములు గిలగిల కొట్టుకుంటూ ఈ నీళ్ళ ద్వారా మోషన్ ద్వారా బయటకు వచ్చేస్తాయి అన్నమాట ప్రేగుల్లో ఉన్న గుడ్లు అవన్నీ చచ్చిపోతాయి వేపాకులు ఉండే పవర్కి మీ ప్రేగుల్లో ఒక కేజీ కేజీన్నర అర కేజీ పైన మోషన్ స్టాక్ ఉండిపోతుంది ఇవాళ కొంత వెళ్ళారు అంతే రేపు కొంత వెళ్తారు రోజు కొంత వెళ్తారు కొంత మిగిలి చేస్తారు అందుకని ఉన్న మలం నుంచి పాములు పుడుతూ ఉంటాయి వాటికి మంచి బ్యాక్గ్రౌండ్ దొరుకుతుంది అనమాట బేస్ ఆహారాల ద్వారా నీళ్ళ ద్వారా ఏదైనా ఇంకొక గోడ ద్వారా చేతుల ద్వారా ఏదైనా క్రిములు వెళ్ళినాయి అనుకోండి పాములకి సంబంధించినవి వాటి గుడ్లు వెళ్ళినాయి అనుకోండి అవన్నీ అక్కడ డెవలప్ అవ్వడానికి మంచి మలం అనేది బ్యాక్గ్రౌండ్ అనమాట మంచి బేస్ కొంతమంది చూడండి ఎక్కడన్నా కాలువల పక్కనే అంచులమ్ అమట ఖాళీ స్థలాలు దొరికినాయి అనుకోండి అక్కడ గుడిసెలు వేసేసుకుంటారు ఇకొన్నాడు పోయి పర్మనెంట్ అడ్రస్ డ్రెస్ తీసేసుకుంటారు ఇక అది వాళ్ళని ఖాళీ చేయించడానికి కుదరదు ఇక అలా అనమాట ఈ పాములకు సంబంధించిన గుడ్లు వెళ్ళినప్పుడు మలబద్ధకం ఉన్న వారికి అక్కడ పెరగటానికి అది మంచి వాతావరణం అనమాట అనుకూలంగా ఆ మలానే నిల్వ చేయబోతే వాటికి నివాసం ఉండటానికి అనుకూలమైన వాతావరణం ప్రేగుల్లో ఉండదు ఇక అంచేత ఇట్లా రోజు వాళ్ళు మోషన్ అవ్వాలని ప్రయత్నం చేసుకోవాలి ఒకసారి మోషన్ అయినా మీకు మలబద్ధకమే మల నిల్వ ఉంటుంది పాములు వస్తాయి ప్రొద్దునే రెండుసార్లు అవ్వాలి అంచేత మీరు ఏం చేయాలో తెలుసా లేచిన వెంటనే పిల్లలకైనా సరే కడుపు నిండా నీళ్ళు తాగిచ్చేసేయండి గోరువెచ్చని నీళ్ళు తాగిస్తే మంచిది ఎక్కువ రోజులు రెండు గ్లాసులు మూడు గ్లాసులో వాళ్ళు ఎన్ని గ్లాసులు తాగుతారని కడుపు నిండా తాగించండి ఒక ఐదు నిమిషాలు నాలుగు నిమిషాల వ్యవధులు ఆరు నిమిషాల వ్యవధిలో త్రాగినా సరిపోతుందనమాట పెద్దలు అనుకోండి లీటరం పవన్ ఏళ్ళ వరకు త్రాగండి ఒక్కసారి త్రాగలేకపోతే ఐదు ఆరు నిమిషాల వ్యవధులైనా మీరు లీటర్ పవన్ ఏళ్ళు తాగండి నీళ్లు త్రాగిన తర్వాత మీ ఆలోచనలు పేపర్ మీద టీవీ మీద కబుర్ల మీద ఫోన్ల మీద పనుల మీద పెట్టారా మోషన్ ఆగిపోతుంది మీ ఆలోచనలని మలం ప్రేగుల మీద పెట్టి మోషన్ అవ్వాలనే సంకల్పం మీరు చేయండి కానీ మనసుని ఇక్కడ పెట్టి ఆలోచన చేస్తే ప్రేగుల కథలకి ఎలా బాగా వస్తాయి ఇక మీరు సాయంకాలం కానీ ఆహారం తిన్న తర్వాత ముందో నైట్ స్నానం చేసే ముందో ఆలోచన పెట్టండి ఎవరికైనా మోషన్ వస్తే వెళ్ళండి ఇట్లా నీళ్లు తాగి రెండు మూడు సార్లు మల విసర్జనకు ప్రయత్నం చేయండి రోజు ఇక ఆహారంలో ప్రేగుల్లో పాములు లేకుండా పరిశుభ్రంగా ఉండాలి నాన్ వెజిటేరియన్ మానేయాలి ఫస్ట్ నాన్ వెజిటేరియన్కి మలం రాదు రెండు రోజులు మూడు రోజులు నిల్వ ఉంటాయి పాములు ఎక్కువ డెవలప్ అవుతాయి అందుకని మాంసాహార జంతువులన్నీ గొయ్యతీసి మోషన్ గోతులో పెట్టేసి మూసేస్తాయండి మరి నేచర్ చూడండి దానివల్ల హాని జరగకుండా మట్టిలో కలిసిపోవాలని వాటి చేత ఏర్పాటు అట్లాంటి చేపిస్తుంది అలాగే శాఖాహారం కూరలు పండ్లు ఆకుకూరలు ఇట్లాంటివి ఎక్కువ పాలిష్ పట్టకుండా ధాన్యాలు పిండి పట్టుకున్న పుల్కాల పిండి ఇవన్నీ కూడా అన్పాలిష్డ్ ఫ్లోర్లు వాడుకోండి తీయని ధాన్యాలతో అన్నం వండుకోండి ఇలాంటివన్నీ బాగా తేనండి చక్కగా రోజుకు రెండు మూడు సార్లు మోషన్ సాఫీగా అయిపోతుంది ప్రేగుల్లో ఉన్న పాములను తొలగిస్తున్నాం భవిష్యత్తులో పాములు డెవలప్ అవ్వకుండా సుఖ విరోచన అయ్యే ప్రయత్నం మీరు ఇట్లా చేయండి అసలు ఎప్పటికీ పాములు కనపడవు హెల్దీగా మనం ఉండవచ్చు అనమాట మనం బాగుండాలంటే ముందు ఆ పాములు లాంటివి తొలగాలి కాబట్టి ఈ ట్రీట్మెంట్ చేయండి ఇంకా ఇట్లాంటివి కాకుండా ఇంకా తీవ్రమైన సమస్యలు ఉంటాయి కొంతమందికి పాములు ఇంతంత పొడిగి కూడా వస్తుంటాయి అప్పుడప్పుడు అలాంటి వారికి ప్రకృతి ఆశ్రంలో చికిత్సలు చాలా బాగా ఉపయోగపడతాయి వాటి గురించి తదుపర కార్యక్రమంలో తెలుసుకుందాం నమస్కారం